హలో అండి. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ప్రపంచంలోనే అరుదైన శివలింగాన్ని దర్శించుకునే భాగ్యం దక్కదండి. వాడ్రాపల్ అనే గ్రామంలో కొలువైన ఈ స్వయంభూ శివలింగం ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుందని ప్రతీతి. అంతేకాదండి, బ్రహ్మసూత్రం గీతలు కలిగిన ఎంతో అరుదైన తెల్లని స్ఫటిక శివలింగం ఇది. ఈ మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. సాధారణ శివలింగంతో పోలిస్తే బ్రహ్మసూత్రం కలిగిన ఈ లింగాన్ని దర్శించినా అభిషేకించినా అశేషమైన ఫలితం దక్కుతుందంటారు. ఏ శివాలయంలోనూ లేని విధంగా దక్షిణ ముఖాన ఈ శివలింగం కొలువుదీరడంతో ఇక్కడ స్వామివారిని దక్షిణేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే, స్వామివారిని భక్తులే స్వయంగా వారి చేతులతో అభిషేకించి అలంకరిస్తుంటారు. బహుశా మన దేశంలో అతి కొద్ది శివాలయాల్లో మాత్రమే ఈ మహద్భాగ్యం దక్కుతుంది. వైజాగ్ ట్రిప్ వేయాలనుకునే వారు తమ జర్నీ లిస్ట్లో ఈ టెంపుల్ను నిశ్చింతగా యాడ్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని అందించే వాడ్రాపల్లి ఆవ అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. ఆవలో బోట్ షికారు గురించి అయితే మాటలు చెప్పలేం, ఆ ఫీలింగ్ను అనుభవించి తీరాలంతే. ఈ టెంపుల్ వైజాగ్ నుండి 44 కిలోమీటర్ల దూరంలో, అనకాపల్లి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.